రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం పాఠశాలలో ఘనంగా నిర్వహించుకున్నారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో సెల్ఫ్ గవర్నెన్స్ డేని జరుపుకోవడం మా చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఉపాధ్యాయులుగా ఉండడం అనేది మా జీవితంలో ఒక మర్చిపోలేని రోజు విధంగా చెప్పవచ్చు. మేమందరం ప్రతిరోజు మా ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారో మాకు ఈరోజు తెలిసింది. మేము ఆ స్థానంలో ఉండి చూసాం. నేను ఈరోజు నా ఒక లక్షణాన్ని మార్చుకొని డాక్టర్ అవ్వాలని నా కోరికను మార్చుకొని ప్రతిరోజు టీచర్ నా పేరు అక్షయ. నేను రాఘవేంద్ర స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో సెల్ఫ్ గవర్నెన్స్ డేని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మేమందరం ఉపాధ్యాయురాలుగా ఉండడం జీవితంలో మర్చిపోలేని రోజుగా చెప్పవచ్చు. ఒక తరగతిని కంట్రోల్ చేస్తూ అనేది చాలా కష్టంతో కూడుతున్నది. ఆ స్థానంలో ఉండి చూస్తాం. నా లక్ష్యం ఏంటంటే టీచర్ అవ్వటం. ముస్తాబాద్ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ పదవి తీసుకున్నారు. అందులో పాల్గొన్నందుకు విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉన్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయ వృత్తి కాబట్టి అలాంటి వృత్తిలో పాల్గొని ఒకరోజు వారి కష్టసుఖాలను తెలుసుకొని భవిష్యత్తులో కూడా మంచి ఒక ఉపాధ్యాయునిగా మారాలని విద్యార్థిని విద్యార్థులు అనుకోవడం జరిగింది. సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.